హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఈ టైంలో మేము ఫిషింగ్ బోట్స్ పైన వెళ్ళమన్నమాట, ఎందుకంటే బాగా తుఫాన్లాగా ఉంటుంది. సో అలాంటప్పుడు మా పూర్వం కాలం నుంచి మా పూర్వీకులు చేసే వేట అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఆ వేట వచ్చేసి కుంటల అంటారు. సో అది ఒక రకంగా విలేజ్ ట్రెడిషనల్ ఫిషింగ్ కూడా అనుకోవచ్చు అన్నమాట. సో అది ఎలా చేస్తారనేసి మీకు చూపించాలనుకుంటున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఈ వేటే మాకు అన్నం పెట్టింది అనమాట. అంటే ఏవైనా చేపలు వస్తే అమ్ముకొని అలా మా జీవనం అనేది సాగేది. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కొంచెం కొత్తగా ఉండిపోతుంది అనమాట. సో చాలామంది తెలియదు ఎలాంటి వేట వచ్చేసి ఎలా చేస్తామనేసి. సో మేమైతే ఇప్పుడు కుంటలు తెచ్చుకోను అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఒక గడ్డ అనమాట ఇదంతాను. ఈ గడ్డ వాటర్ అనేది మేము గడ్డని పిలుస్తాం, మీరేమని పిలుస్తారనేసి నాకు కామెంట్ చేయండి. ఈ గడ్డ వాటర్ అనేది ఇక్కడ చూసినా కదా, ఈ పొగురు అనేది పడుతుంది అన్నమాట. ఈ పొగురు పడుతుంది కదా, ఈ వాటర్ అనేది సముద్రంలో కలుస్తుంది. అలానే సముద్రం వాటర్ వచ్చేసి మళ్ళీ దీంట్లో కలుస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ రెయ్యలు చేపలు గట్ట వస్తూ ఉంటాయి, అలానే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు ఈ కుంటలు అనేది ఎలా వేస్తామనేసి మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందనేసి, ఎలాంటి ప్రాసెస్ ఉంటుందని. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం నలుగురం వచ్చాం మేము. ఇది ఈ కర్రలు దేనికంటే ఇక్కడ పాతిస్తామన్నమాట, పాతి ఈ వల అయితే వేస్తాం. సో చూసినా కదా, మా నాన్న, మా పెదనాన్న, అలానే నేను, మా బ్రదర్ అన్నమాట వచ్చాం. మొత్తం నలుగురం వచ్చాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు కూడా మీరు చూడగలుగుతారు లాస్ట్ వరకు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వల అయితే వేస్తాము, మా నాన్న వాళ్ళు మీకు హాయ్ చెప్తారు. సో చూడండి, సో ఫన్నీ కదా, వీలైతే మీరు కూడా హాయ్ చెప్పడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అలానే ఇప్పుడు వల అయితే వేస్తాం కదా, ఇప్పుడు ఏంటంటే అంటే ఎక్కడెక్కడ ఎత్తుపల్లాలు ఉంటాయి కదా, ఎత్తుపల్లాలు ఉన్నప్పుడు గ్యాప్ వస్తుంది అన్నమాట. అంటే ఆ భూమికి వలకి గ్యాప్ అనేది వస్తుంది. సో అలాంటప్పుడు మేము అలా నిల్చుంటామన్నమాట, ఎక్కడైతే గ్యాప్ వస్తుందో అక్కడ కాలు పెట్టి నిల్చుంటామన్నమాట. లేకుంటే కింద నుంచి రెయ్యులైనా సరే చేపలైనా సరే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల మేమైతే అలా నిల్చొని ఉంటాం. లేదు మొత్తం అంతాను ఫ్లాట్గా ఉండి బాగా వల అనేది బాగా ఉండదనుకోండి, అంటే కూచడిపోయింది అనుకోండి. సో అలాంటప్పుడు మనం ఉండాల్సిన పని లేదన్నమాట. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ వల వదిలేసి మేము బయటకు వచ్చేసి ఆ తర్వాత మేము అలా ఉండిపోతాం అన్నమాట. ఎక్కువగా ఈ వేట అనేది రాత్రిపూట మాత్రమే చేస్తాము. ఈ టైంలో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది తెలియదు అన్నమాట ఈ వేట ఎలా చేస్తారు ఎలా అని. మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు కాస్త వెలుతురు ఉండగానే వల అయితే వేయించాను అన్నమాట. సో మీకోసం అయితే వల వేసాం ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే వేసుకోండి దీనికి మాత్రం. సో అది మీకు ఎలా అనిపించిందని మాత్రం నాకు తెలియజేయండి. ఈ ఇలాంటి ఫిషింగ్ మీరు ఎప్పుడైనా చూసారా ఏంటని. అలానే ఏమైనా రెయ్యలు ఉన్నాయా లేదా ఎలా చెక్ చేస్తారంటే, మా పెదనాన్ని చూస్తున్నారు కదా, వాళ్ళ వెనకైతే వెళ్ళారు, వాళ్ళ వెనక్కి వెళ్ళి అక్కడ చెక్ చేస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళను ఏమైనా రెయ్యలు చేపలు ఏమైనా పడ్డాయా ఏమైనా. అంటే మా అందరికీ తెలుసు ఇంత వెలుతురు ఉన్నప్పుడైతే రెయ్యలు గట రావు అని, కానీ మీకు తెలియజేయాలని వేశాను ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈ వల వేయడానికి ఖచ్చితంగా ముగ్గురు నుంచి నలుగురు అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ముగ్గురు అయితే వల దగ్గర ఉంటారు, ఇంకొకరు స్టాండ్ బై అన్నమాట. మేము ఏం తెస్తాం కదా రెయ్యలు చేపలు ఇవన్నీ, సో అవన్నీ ఏరి ఒక దాంట్లో వేస్తారన్నమాట, బ్యాగ్లో లేదంటే సంచిలో అలాంటి దీంట్లో. సో అలానే ఇక్కడ మీరు చూసుకుంటే వాటర్ వచ్చేసి రెండు కలర్స్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం అంటే ఆ రెడ్గా ఉన్నది కదా కొంచెం, అది వచ్చేసి నది వాటర్ అన్నమాట. ఇప్పుడు మీకు తెలిసిందే, మీరు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, సో అందువల్ల ఎయిర్ అయితే పొంగుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఆ కలర్లో ఉంటుంది అన్నమాట ఈ నది వాటర్ అనేది, నీరు అనేది. సో అలానే మా గడ్డి నీరు వచ్చేసి ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ తెలుసు చూసుకోవచ్చు అన్నమాట, చూసినా కదా. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఈ వల వచ్చేసి మేము ఖచ్చితంగా గంట వరకు అలా అయితే ఉంచుతాం అన్నమాట, అలానే ఉంచుతాం.
సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంచాను అనేసి. గంట వరకు ఉంచిన తర్వాత మళ్ళీ బయటికి తీస్తాం అనమాట. అందులో ఏమైనా ఉంటే మేము కలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ రిటర్న్ మళ్ళీ దాంట్లో వేసేస్తాం ఫ్రెండ్స్. అలానే మేము ఎన్ని రకాలుగా ఫిషింగ్ చేస్తాం, ఫిషింగ్ బోట్స్ పైన వెళ్ళి ఎన్ని రకాల వలలు వేస్తాం, ఎన్ని రకాల తాడులు ఉంటాయి కదా, తేలితోడని, నేలతోడని, అవన్నీ చాలా రకాల ఫిషింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్యూచర్లో. సో ఈ ఛానల్ అయితే ఫాలో చేయడం ట్రై చేయండి గాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వల అయితే వెతుతున్నాం చూడండి. ఈ వల ఏంటంటే కర్రలు ఉన్నాయి కదా, కర్రల మధ్యన పట్టుకునేట్టే ఎప్పుడు కూడా వల అనేది ఎత్తకూడదు అనమాట. అలా ఎత్తితే ఆ కర్రలు అనేవి ఇరిగిపోతాయి. ఆ కర్రలు మళ్ళీ చేసుకోవడం చాలా ఈజీనే, లేకుంటే కర్రలు దొరకడం కొంచెం కష్టమవుతుంది అనమాట వాళ్ళకి ఇది ఇలా వేటకు వచ్చిన తర్వాత. సో ఇప్పుడు రొయ్యలు అనేవి ఎక్కువగా రావు ఫ్రెండ్స్, మీకు చూపించలేను. కానీ కొంచెం చీకటి అయిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా రొయ్యలు పడతాయి, అప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మాత్రం ఒక 10-20 అలానే రొయ్యలు వస్తాయి అన్నమాట. సో అలానే దీంతో పాటుగా చెత్త కూడా ఇంకా వస్తుంది. అలానే ఈ వల మీదే మా జీవనం అనేది సాగింది అని చెప్పాను కదా. సో అప్పుడేంటంటే తెల్ల పాములు, ఇంకా అలానే చాలా రకాల చేపలు, రొయ్యలు, అబ్బబ్బా ఎన్నో రకాలు, ఎన్నో రొయ్యలు చాలా చాలా పట్టాయి అన్నమాట. అలానే అప్పుడు ఫ్రెండ్స్ యాక్చువల్గా చెప్పండి 10 రూపాయలకి 5 రూపాయలకి కూడా మేము అమ్మేవాళ్ళం అనమాట చేపలు, రొయ్యలు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రొయ్యలు కొనుక్కుంటుంటే 50 రూపాయలకి అలాగా అడిగితే, సో అలా వాళ్ళు ఇచ్చే రొయ్యలు ఎన్ని ఉంటాయంటే మన అరచేతిలో అసలు కనిపించాయి అనమాట. అంత తక్కువ రొయ్యలు ఇస్తారు. సో ఇప్పుడు చూడండి అంత ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు అనమాట. అవి కూడా ఫ్రెష్ కూడా కాదు, అది ఐస్లో పెట్టి అమ్ముతారు కదా అలానా. సో అలాంటివి అనమాట. అందువల్ల మేము కూరకైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అప్పటిలాగా ఇప్పుడు మేము అమ్ముకోవట్లేదు, ఎన్ని వచ్చినా సరే, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కనుక మేము ఇలా ఎన్ని వచ్చినా సరే కూరలకే ఉపయోగించుకుంటున్నాం. ఫ్రెండ్స్ కాసేపు అయితే మేము వెయిట్ చేసామంట. వెయిట్ చేసిన తర్వాత చీకటి అయిన తర్వాత అయితే మళ్ళీ మేము వల అయితే వడ్డుతాం చూడండి. సో ఈ వల వచ్చేసి ఆ ప్లేస్ కోకుండా ఇంకా వేరే ప్లేస్లో అయితే వేసాం, ఎందుకంటే అక్కడ ఉడిసిలేదు అనమాట. అంటే ఆ వాటర్ అనేది పారుతూ ఉండాలి. సో అలాంటప్పుడే ఆ కాస్త ఫోర్స్గా పారితేనే ఆ వలలో రొయ్యలు గట్ట అయితే నిలబడతాయి అనమాట. లేకుంటే రొయ్యలు అయినా సరే చేపలు అయినా సరే వలలో నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. సో అందువల్ల ప్లేస్ అయితే మార్చాయి అనమాట. ఇక్కడ వాటర్ ఫ్లో అయితే బాగుంది, మంచి ఫాస్ట్గా ఉందనమాట. మరి ఎక్కువ ఫాస్ట్గా కాకుండా మీడియంలో ఉంది. సో అందువల్ల మేమైతే ఇక్కడ మళ్ళీ వేస్తున్నాం వల. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చాలా రొయ్యలు వస్తాయి చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అరగంట తర్వాత అయితే వల అయితే ఎత్తామన్నమాట. చూపిస్తాను చూడండి ఎన్ని రొయ్యలు వచ్చాయో. సో చూసినా కదా ఎన్ని వచ్చాయో చూడండి. మార్నింగ్ అంటే కాస్త లైట్గా ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా అయితే ఉంది చూడండి. ఎన్ని రొయ్యలు వచ్చాయో ఒక్కొడ్డుకే. సో అది ఎన్ని రొయ్యలు వచ్చాయి కదా ఫ్రెండ్స్, ఎన్ని రొయ్యలు మళ్ళీ ఒడ్డుకు వస్తే మేము వెళ్ళిపోతాం అనమాట. సో ఎక్కువసేపు అయితే ఉన్నాం, మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాం కనుక. సో అవి సరిపోతాయి అన్నమాట మా కూరలో కూడాను. సో అందువల్ల ఇంకొక వడ్డేసుకొని అయితే వెళ్ళిపోతాం. సో అది ఇక్కడ ఫ్లో అయితే బాగుంది. దాంతోపాటు ఏంటంటే సముద్రం నీరు వచ్చేస్తుంది కదా, అంటే వాటర్ ఫ్లో అనేది తగ్గుతూ ఉందన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే సముద్రం వాటర్ అనేది వస్తుంది. సో అలాంటప్పుడు సముద్ర వాటర్ ఇలా తెర వస్తుంది కదా, తెర అనేది వలకు తగిలితే వాళ్ళు ఉన్న రొయ్యలన్నీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ రిటర్న్. సో అందువల్ల అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ తెర ఎప్పుడు వస్తుందో అనేసి గమనించి సో వల అయితే వెత్తేస్తాం. మళ్ళీ ఎప్పుడైతే వాటర్ ఫ్లో కొంచెం ఫాస్ట్గా ఉంటుందో మళ్ళీ ఆ వల అనేది మళ్ళీ వడ్డుతామన్నమాట. సో అలా పట్టుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ వడ్డు కూడా ఇంకా అయిపోయింది. చూసినా కదా మేమైతే వల అయితే అక్కడి నుంచి తెస్తున్నాం అన్నమాట. సో వాటర్ ఫ్లో బాగానే ఉంది, అయినా సరే మేము చాలు వెళ్ళిపోతాం. మరి మీకు అర్థమైపో ఉంటుంది వల వేట అనేది ఎలా చేస్తాం అనేది. చూసినా కదా అక్కడ సముద్ర నీరు ఎలా వస్తుందో తెల్లగా. సో అలాంటప్పుడు వల అయితే వెత్తియాలన్నమాట. సో ఈ ట్రిప్ కూడాను రొయ్యలు అయితే బాగానే వచ్చాయి, కానీ మా పెనన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు అన్నమాట. సో సరిపోద్ది, మరి బాగా టైం కూడా ఇంకా అవుతుంది కదా అని కూర కూడా దొరికిపోయేది కదా అనుకుని వెళ్ళిపోదామంటున్నారు. సో అది ఇప్పుడైతే ఏం చేస్తామంటే వల వచ్చేసి క్లీన్ చేసుకుంటాం అనమాట. అంటే చిన్న చిన్న చేపలు గట్రా వలలో ఉండిపోతాయి కదా. సో అందులో ఆ వలలో ఉన్న చేపలన్నీ మేము తప్పించుతాం అనమాట. ఎందుకంటే ఆ వల అనేది మళ్ళీ ఇంట్లో పెడితే ఆ ఎలకలు గట్రా వచ్చి కొరికేస్తాయి అనమాట. చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, ఆ స్మెల్గా వచ్చి వలను కూడా కొరికేస్తాయి. సో అందువల్ల నీట్గా క్లీన్ చేసి కడిగి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేయాలి అన్నమాట. మెద్దు పైన కానీ ఎక్కడైనా సరే మేము అప్పుడప్పుడే ఇలాంటి ఈ వలన్నీ యూజ్ చేస్తూ ఉంటాం.
సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు రొయ్యలు ఎన్ని వచ్చాయనేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వేస్తే కనిపించదు, సో అందువల్ల మేము ఊరు దగ్గరికి వెళ్ళి అక్కడ బోట్లు ఉంటాయి కదా, సో ఫిషింగ్ బోట్స్ ఉంటాయి, ఫిషింగ్ బోట్ పైన వేసి మీకు అయితే చూపిస్తాను ఎన్ని రొయ్యలు వచ్చాయనేసి. ఈ రొయ్యలన్నీ చూసినా కదా ఫ్రెండ్స్ ఈ రొయ్యలన్నీ రెండొడ్లకి వచ్చానంట. మీకు అలా తక్కువలా కనిపిస్తున్నాయి కెమెరాలో, కెమెరా కాస్త దగ్గర పెడితే ఎక్కువగానే కనిపిస్తాయి అన్నమాట. సో అంత అలా ఎందుకు తీస్తున్నానంటే రొయ్యకి ముళ్ళు ఉంటాయి మీకు తెలిసిందే, అవి కనిపించాయి అనమాట గుచ్చుకుంటే. సో అందువల్ల ఒక టైగర్ ఫోన్ అయితే వచ్చింది, చూసినా కదా ఎన్ని రొయ్యలు వచ్చాయి రెండొడ్లకి. అలానే మనం కష్టపడితే చాలా ఎక్కువ డబ్బులు కమ్ముకోవచ్చు, కానీ మా నాన్న వాళ్ళు తెల్లారు కూడా ఇంక వెళ్ళి కష్టపడి అలసిపోయారు అన్నమాట. సో వాళ్ళని కూడా నేను ఫోర్స్ చేయలేను. సో ఎవరికైనా సరే మనిషి అన్నాక రెస్ట్ కావాలి కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి, అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్, షేర్ నెక్స్ట్ వీడియో.